విజయనగరం జిల్లా మక్కువ మండలం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కోరిన కోరికలు తీర్చే తల్లి భక్తుల పాలిటి కల్పవల్లి సంబర పోలమ్మ తోడేల ఉత్సవం ఈరోజు ప్రారంభమైంది. రేపు జరిగే సిరిమానోత్సవం, ఎల్లుండి జరిగే అనుపోత్సవంతో ఈ జాతర ముగుస్తుంది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కోరిన కోరికలు తీర్చే తల్లి భక్తుల పాలిటి కల్పవల్లి సంబర పోలమాంబ తోలేళ్ల ఉత్సవం ఈరోజు ప్రారంభమైంది. ఈ జాతరకి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల నుండే కాక ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా భారీగా భక్తులు తరలివస్తారు. ఈ జాతరకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సబ్ కలెక్టర్ చేతన్ ఐఏఎస్ తెలిపారు. రేపు సిరిమానోత్సవంకు తరలివచ్చే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు మార్కెట్లో కూడిన క్యూ లైన్లతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఆయన తెలిపారు. సంబర పూలు మనం పొలమమ్మ జాతరలో సంక్రాంతి నాటికి జరుపుకొని జరుగుతుంది. ఈసారి మనకి డేట్స్ వచ్చేసి 27, 28 తారీఖు వచ్చింది. మనకి సినిమాను 28వ తారీఖు తిరుగుతుంది. అందుకోసం ప్రతి డిపార్ట్మెంట్స్, మన జిల్లాలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ కూడా దీనికోసం పనిచేసింది. ఎన్విరాన్మెంట్ వాళ్ళు, పంచాయత్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అందరూ కలిసి చేయడం జరుగుతుంది. ఈసారి మనం ఈ సంబర జాతరని మనం అంత విజయనగరం అనే కాన్సెప్ట్లో చేయడం జరుగుతుంది. ఎంతమందికి మనం వాటర్ బకెట్స్ మనం తక్కువ చేసి ప్రతి ఒక్కరికి డ్రమ్స్ వల్ల క్యూ లైన్లో కానీ అన్ని డిపార్ట్మెంట్లు వాటర్ కానీ వాటర్ ఇచ్చిన తర్వాత సో అన్ని డిపార్ట్మెంట్స్, మనకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని బాగా ఈసారి సమస్య కృషి చేసి ఇది విజయవంతం చేయాలని ఆశిస్తూ ఎండోమెంట్స్ అండ్ పంచాయత్ వారిని కోరుకుంటున్నాను. ఎంతమంది అని అంతనా సార్ మీ ఏర్పాట్లు? ప్రతిసారి మనకి వచ్చే అంటే భక్తులు రావచ్చు అని కూడా అనుకుంటున్నాం. ₹2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు వస్తుంది. అదే అంచనాలు ఉన్నాయి. మక్కువ మండలం సంబర గ్రామంలో వేయించేసిన శ్రీ పోలమమ్మ అమ్మవారు ఎక్కడా లేని విధంగా ముగ్గురు అమ్మవార్లుగా ఇక్కడ పిలిచి ఉన్నారు. పూర్వకాలంలో పెద్దమ్మవారుగా, చిన్నమ్మవారుగా, పనుంగుడు అమ్మవారుగా మొత్తం 3 చోట్ల 2 అమ్మవార్లు అయినప్పటికీ 3 చోట్ల వెలిసి ఉండడం చాలా అరుదు. ఈ అమ్మవారికి దాదాపు నెలన్నర రోజుల ముందు నుంచే గ్రామస్తులు, ఈ పూజారులు, మొత్తం పెద్దలందరూ కలిపి దీనికి ఒక ప్రత్యేకమైన పూజా విధానాలు